ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఆ షాపింగ్ మాల్లో ఆ పాప కళ్ళు ఒక బొమ్మ చుట్టూ ఉన్నటువంటి ముత్యాల బొమ్మ మెడకున్నటువంటి ముత్యాల హారం మీద పడినాయి. తండ్రిని చూసి, డాడీ ఆ ముత్యాల హారం ఎంత అద్భుతంగా ఉందో చూసారా? అవునమ్మా చాలా బాగుంది, నాకు కొనిపెడతారా? డెఫినెట్గానమ్మా, వెళ్ళి ఆ ముత్యాల హారాన్ని అడిగితే ఆ కొట్టు వాళ్ళు, ఇది ప్లాస్టిక్ ముత్యాల హారం అండి. ఆ పాప ఉంది, డాడీ నాకు చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం, నాకు కావాలి. ఎంత? 50 రూపాయలండి. గబగబా తండ్రి ఆ ముత్యాల హారానికి 50 రూపాయలు చెల్లిస్తే మురిసిపోతూ మురిసిపోతూ మెరిసిపోయే కళ్ళతో ఆ ముత్యాల హారాన్ని తను బహు ఇష్టంతో తీసుకుంది. ప్రతిరోజు ఆ ముత్యాల హారాన్ని తీసుకుని చూసుకుంటుంది. ఆ ముత్యాల హారాన్ని, ప్లాస్టిక్ ముత్యాల హారాన్ని తన కుమార్తె అంతగా ప్రేమించడం చూసిన తండ్రి ఒకరోజు వచ్చి అడిగాడు, అమ్మా డాడీ అంటే నీకు ఇష్టమా? ఆ పాప అంటుంది, డాడీ మీరంటే నాకు చాలా ఇష్టం డాడీ. అయితే పని చేస్తావా చెప్పండి డాడీ, ఏమైనా చేస్తాను మీకోసం. ఆ ప్లాస్టిక్ ముత్యాల హారం నాకు ఇచ్చేస్తావా? ఒక్కసారిగా వెలుగుతున్న ముఖం కాస్తా ఇలా అయిపోయింది. డాడీ డాడీ మీరేమన్నా ఇమ్మన్నా ఇస్తాను కానీ డాడీ ప్లీజ్ డాడీ ఆ ముత్యాల హారం మాత్రం అడగండి డాడీ. సరేనమ్మా. ఒక 4 రోజులు అయిపోయింది. మరలా తండ్రి వచ్చాడు, అమ్మా ఒక నిమిషం. ఏం డాడీ? నేనంటే నీకు ఇష్టమా? చాలా ఇష్టం డాడీ. అయితే పని చేస్తావా చెప్పండి డాడీ. నీ దగ్గర ఉన్నటువంటి ఆ ప్లాస్టిక్ ముత్యాల హారం నాకు ఇస్తావా? ఒక్కటి అడగద్దన్నాను కదా డాడీ, ఇంకేమైనా అడగండి డాడీ. నా టాయ్స్ ఏమైనా, నాకు నేను ఆడుకునే వస్తువులు, ఆట వస్తువులు, బొమ్మలు ఏమైనా ఏమైనా ఇచ్చేస్తాను డాడీ ప్లీజ్ డాడీ. ఆ ఒక్క ముత్యాల హారం మాత్రం అడగద్దు డాడీ ప్లీజ్ డాడీ. సరేనమ్మా. 6 మంత్స్ అయిపోయింది, 7 మంత్స్ అయింది. ఆ తండ్రి వచ్చాడు, అమ్మా ఒక నిమిషం. ఏం డాడీ? నేనంటే నీకు ఇష్టమా? ఆ అమ్మాయికి అర్థమైపోయింది, నాకు తెలుసులే డాడీ మీరేం అడుగుతారో, నా ముత్యాల హారమేగా, అది తప్ప ఇంకేమన్నా అడగండి డాడీ ఇస్తాను నేను, అది మాత్రం ఇవ్వండి డాడీ ప్లీజ్ డాడీ. సరేనమ్మా. 8th మంత్ ఆ డాడీ వచ్చాడు, అమ్మా ఏమిటి డాడీ ఒకసారి ఇట్రా చెప్పండి డాడీ, నేనంటే నీకు ఇష్టమేనా? ఆ పాప దగ్గర మాటలు లేవు, మీరంటే నాకు చాలా ఇష్టం డాడీ. ఆ తండ్రి ఆ కుమార్తెని చూస్తూ ఉన్నాడు, ఆ కుమార్తె తండ్రిని చూస్తూ ఉంది. ఆ తండ్రి ఏం అడగబోతున్నాడో ఆ అమ్మాయికి బాగా తెలుసు. కుమార్తె ఏ జవాబు చెప్పబోతుందో గడిచిన కాలంలో ఇచ్చిన జవాబును బట్టి ఆ తండ్రికి తెలుసు. ఏమైందో ఏమో, ఇద్దరి మధ్య మాటలు కరువైనాయి. ఆ చిన్న పాప చేతులు తన వెనకే ఉన్నాయి. నెమ్మదిగా వెనక నుంచి చేతులు తీసింది. ఆ 2 చేతులు బయటికి తీసి, డాడీ మీరంటే నాకు చాలా ఇష్టం, కానీ మీకంటే ఎక్కువగా ఈ ప్లాస్టిక్ ముత్యాలను ప్రేమించడం మొదలుపెట్టినప్పటి నుంచి నాకు నిజంగా సంతోషం లేదు, ఆనందం లేదు. కన్న ప్రేమకు దూరం చేసే ఈ ముత్యాల ప్రేమ నాకు వద్దు డాడీ, ఈ ముత్యాలు మీరు తీసేసుకోండి అని చెప్పి ప్లాస్టిక్ ముత్యాలు ఆ పాప తండ్రి చేతికి ఇచ్చేసింది, మౌనంగా ఇచ్చేసింది. ఎడం చేతితో ఆ తండ్రి ఆ ప్లాస్టిక్ ముత్యాలు తన చేతుల్లో తీసుకున్నాడు. కుడి పాకెట్లో తన చెయ్యుంది, నెమ్మదిగా కుడి పాకెట్లో నుంచి మరొక ముత్యాల హారాన్ని తీశాడు. అమ్మా ఇవి అసలైన ముత్యాలమ్మా, ముత్యాల హారమమ్మా, ఇవి 50,000 రూపాయలు ఖరీదు చేసే అసలసలైన ముత్యాలమ్మా. నేను బహుగా ప్రేమించే నా కూతురు ప్లాస్టిక్ ముత్యాలతో ఆడుకోవలసిన కర్మేమిటని చెప్పి, నువ్వు ఆ ప్లాస్టిక్ ముత్యాలను ప్రేమిస్తున్నప్పుడే
నేను వెళ్ళి నీకోసం అసలైన ముత్యాలు తీసుకొచ్చానమ్మా, కానీ నేను ఎప్పుడు ఇవ్వగలనో తెలుసా? ఆ ప్లాస్టిక్ ముత్యాలు నాకు ఇస్తేనే అసలైన ముత్యాలు నీకు ఇవ్వగలిగాను. ఆ ప్లాస్టిక్ ముత్యాలు నాకు ఇచ్చావు కాబట్టి ఇప్పుడు నేను అసలైన ముత్యాలు నీకు ఇవ్వగలుగుతున్నాను. ఎప్పుడు ఆ ప్లాస్టిక్ ముత్యాలు ఇస్తావా అని చెప్పి అప్పటి నుంచి నా జేబులోనే ఈ అసలైన ముత్యాలు పెట్టుకొని తిరుగుతూ ఉన్నానమ్మా. 8 నెలల తర్వాత ఆ ప్లాస్టిక్ ముత్యాలు నాకు ఇచ్చావు, ఈ అసలైన ముత్యాలు పొందుకున్నావు. ఈ అసలైన ముత్యాలు ఇంకా ముందే పొందుకుంటే ఎంత బాగుండేది. ఆ కుమార్తెకు అర్థమైంది, ఆ తండ్రి ఎప్పటి నుంచో కూడా పడుతున్నాడు. ఏమి ఇవ్వడానికి? అసలైన ముత్యాలు ఇవ్వడానికి. నా సహోదరుడు, నా సహోదరి, నీకోసం ప్రాణం పెట్టిన ఆ పరలోకపు తండ్రి ఎప్పటి నుంచో కూడా పడుతున్నాడు. దేనికి? తుచ్చమైన నీచమైన అల్పకాల పాప భోగాలు చుట్టూ నువ్వు తిరుగుతున్నావు, కానీ నీకు శ్రేష్టమైన సమాధానము, శ్రేష్టమైన నెమ్మది, శ్రేష్టమైన పరిశుద్ధ జీవితము, శ్రేష్టమైన ఆశీర్వాదాలు, నీ జీవితము ఇతరులకు మాదిరికరంగాను ఆయనకు మహిమకరంగాను ఉండేటటువంటి బంగారు జీవితాన్ని తన చేతుల్లో పట్టుకొని పెట్టుకొని ఎంతో కాలంగా నీ చుట్టూ తిరుగుతున్నాడు. నువ్వేం చేస్తున్నావు? తుచ్ఛమైన నీచమైన పాపిష్టి స్థలాల్లో తిరుగుతూ దేవుణ్ణి కోసం దాచిపెట్టిన అద్భుతమైన భవిష్యత్తును నిర్లక్ష్యం చేసేసావే, అద్భుతమైన భవిష్యత్తును పక్కన పెట్టేశావే. మహాపరిశుద్ధుడివైన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా బహుస్పష్టముగా మాతో మాట్లాడినందుకు వందనాలు. వద్దు ప్రభువా గతకాలపు జ్ఞాపకాలు, వద్దు నాయన గతకాలపు పాపిష్టి అలవాటులు, ఆ తిరుగుళ్ళు, ఆ పాపాలు. ఈరోజే ఆ గతకాలపు జ్ఞాపకాలు విడిచిపెట్టేస్తున్నాం, మర్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడెక్కడ తిరిగామో, ఏమేమి చేశామో నీకు తెలుసు కనుక వాటన్నిటిని విడిచిపెట్టేస్తున్నా. నా కోసం దాచిపెట్టిన బంగారు భవిష్యత్తు నాయన ఈరోజు స్వీకరించి బ్రతికిన 3 నాళ్ళు నిన్ను క్రియలలో చూపించే, నీ వలే జీవించే, అసల సిసలైన ఆత్మీయతను, అసల సిసలైన క్రైస్తవ్యాన్ని బ్రతికించే బ్రతుకును మాకు దయచేయమని, క్రీస్తునే క్రియల్లో చూపించే కృపను అనుగ్రహించమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.